శుక్లభరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న మదనం ధ్యాయసర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో రేణుక అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి రేణుక అనే పేరు ఎన్ని అక్షరాల పేరు అండి? ఆరక్షరాల పేరు. మరి ఈ ఆరక్షరాల పేరు పెట్టుకున్నవారు 21వ నంబర్ చాల్దియన్లో కనుక నెంబర్ వస్తే మీరు చాలా నష్టపోతారు. వాస్తవానికి 21వ నంబరే చాల్దియన్లో వచ్చింది. అంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక స్టాండర్డ్గా లేకపోతే మాత్రం ఇది వివాహము అనంతరము చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఇది మీరు గమనించండి. ఎందుకంటే వివాహములోపు వీళ్ళ లైఫ్ ఒకలాగా ఉంటుంది, వివాహం తర్వాత ఒకలాగా ఉంటుంది. మరి వివాహమైన తర్వాత వివాహం లోపే మీరు మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని సరి చేసుకోవాలి. లేదు వివాహమైంది అనుకోండి, తప్పకుండా చేయించుకోవాలండి. కరెక్షన్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే 6 రాక్షసుల గురువు, తన పేరు అనేది కూడా 6 అక్షరాల పేరు. మరి దేవతల గురువులో తన 21వ నంబర్ ఉంది. మరి ఈ 2 పరస్పర విరుద్ధాలు. అప్పుడు జీవితంలో కోల్పోతారు, చాలా కోల్పోతారు, నష్టపోతారు. జీవితంలో ఎదురు చూపే దక్కుతుంది. సంతోషంగా ఉన్న లైఫ్ అంతా ఒకేసారి చీకటి కమ్ముకుంటుంది. ఇది 100కి 100% చెప్పే విషయం అండి. దయచేసి రేణుక అనే పేరు పెట్టుకున్నవారు ఆ భగవంతుడే కాపాడాలి, ఆ భగవంతుడే దిక్కు. మీరు ఎప్పుడూ ఈ యొక్క శివనామ స్మరణ చేసుకోండి. 108 విలువపత్రాలతో స్వామివారిని అర్చించండి, అభిషేకించండి, వేడుకోండి. మీకు మంచి జరుగుతుంది. ఆ పరమశివుని కరుణా కటాక్షాలు మీ వైపు ఎల్లప్పుడూ ఉండాలని కూడా నేను పరమేశ్వరుని కోరుకుంటున్నాను. కాబట్టి రేణుక అనే పేరు చాలా నష్టాన్ని కలిగజేస్తుంది. జీవితంలో చాలా నష్టపోతారండి. నిజంగా ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. రేణుక అమ్మాయికి పుట్టినప్పటి నుండి ఈవెన్ ఇప్పటి వరకు, అంటే ఆమె ఎప్పుడైతే నా దగ్గర అక్కడి వరకు అసలు చాలా ఇబ్బందులతో బాధపడుతుంది. అంటే దేవుడు కూడా భగవంతుడు కూడా ఈ రేణుక అనే పేరును పక్కకు పెట్టేసేయాలి. అసలు ఎవరు పెట్టుకోదు ఆ పేరు. అలా పెట్టుకుంటే కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు బాగుంటేనే వాళ్ళకి కలిసి వస్తుందేమో తప్ప 70% నష్టపోతున్నారు. దయచేసి ఆ పేరుని ఎవరు పెట్టకండి, ఎవరితో పిలిపించుకోకండి. మీరు మీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏదైనా పరిష్కారం అయితే తప్పకుండా కలుగుతుందండి. ఆ పేరులో ఉన్నటువంటి బలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకున్నట్టయితే తప్పకుండా ఉంటుంది. మరి రేణుక వారు చేసిన తప్పేందండి, స్వాతి నక్షత్రంలో పుట్టింది వాళ్ళ తప్ప. మంచి నక్షత్రం స్వాతి నక్షత్రం, లక్ష్మీ నరసింహస్వామిది, దానికి అధిపతి రాహువు, తులారాశికి అధిపతి శుక్రుడు. ఇది వాయుతత్వం, ఎంత చక్కటి రాశి అండి. అయినా వాళ్ళకు నష్టాలే. ఆ భగవంతుడు నుదుటి రాత రాశాడే మా ఆ నుదుటి రాతను మార్చే శక్తి కేవలం న్యూమరాలజీ ఆస్ట్రాలజీకి మాత్రమే ఉంది. మీరు మంచి న్యూమరాలజీని సంప్రదించినట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనాసుకి నోటి.